అందరికీ నమస్కారం అండి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరం గంజాయి వనంగా మారిపోతుందా అన్నటువంటి చర్చ ఈరోజు యావత్ తిరుపతి నగర ప్రజలందరిలోనే కాకుండా మొత్తం ఎవరైతే మీడియాలో చూశారో స్థానిక శాసన సభ్యులు సైకిల్ మీద పర్యటిస్తూ యువత గంజాయికి బానిసలైపోయి 4000 మంది యువత తిరుపతిలో ఉన్నారు అని చెప్పి ప్రకటన చేయడంతో ఒక్కసారి శ్రీవారి భక్తులతో పాటు తిరుపతి ప్రజలంతా కూడా ఉలిక్కిపడ్డారండి. అసలు ఈ గంజాయి తిరుపతి నగరంలోకి ఎలా ప్రవేశిస్తా ఉంది, ఎవరి ద్వారా వస్తా ఉంది, ఇవన్నీ కూడా నిషేధిత పదార్థాలండి. గంజాయి కానీ గుట్కా కానీ ఇంకా ఖైనీ ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ నిషేధిత పదార్థాలు. ఏ మార్గం గుండా తిరుపతి యువతకి చేరుతా ఉంది అన్న దాని మీద ప్రభుత్వ నిఘా వర్గాలు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందండి. ఈరోజు కరోనా కష్టకాలంలో పోలీసు వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేస్తూ ఉందండి. తమ ప్రాణాలని పణంగా పెట్టి ఈరోజు రోడ్ల మీద పోలీసు సిబ్బంది ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి గంజాయి యువత బయటకి రావడం, బయట పడటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఎమ్మెల్యే గారు చాలా ఆవేదనతో చెప్పారు. తల్లిదండ్రులు ఏ విధంగా ఆవేదన చెందుతున్నారో అదేవిధంగా ప్రత్యక్షంగా చూసి నిన్న సైకిల్ మీద పర్యటిస్తూ కూడా ఆయన ఒక ప్రకటన చేశారు, 4000 మంది ఉన్నారు అని చెప్పని. నిజంగా ఆశ్చర్యపోతున్నాం. ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనే దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దీనికి ఒక ప్రధాన కారణం కూడా ఉందండి. ఈరోజు ప్రభుత్వ మద్యం షాపుల్లో మద్యం ధరలు ఆకాశాన్ని అంటాయి. చాలా వరకు యువత మద్యంకి బానిసలైనటువంటి యువత ఈరోజు ఆ అధిక ధరలు పెట్టి మద్యం కొనలేక ఈ తక్కువ ధరకు వస్తున్నటువంటి గంజాయికి బానిసలు అవుతున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అదే కాకుండా చాలామంది యువత మందుల షాపులకు వెళ్ళి బలవంతంగా దౌర్జన్యం చేసి కూడా కొన్ని మందుల షాపుల మీద వాళ్ళు నిద్ర మాత్రలు తీసుకుంటున్నారు, ఇంజెక్షన్లు తీసుకుంటున్నారండి. మత్తు ఇంజెక్షన్లు ఒక 4-5 మాత్రలు వేసుకొని ఆ మత్తులోకి వెళ్ళిపోతున్నారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. నిజంగా ఈ తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఈ యువత ఈ మత్తు పదార్థాలకి బానిసలైపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఆలోచించాలి. బిడ్డలు ఎక్కడికి పోతున్నారు, ఎవరితో కలుస్తున్నారు, వాళ్ళు ఏ సమయాన్ని ఇంటికి వస్తున్నారు అన్నదాని మీద తల్లిదండ్రులు కూడా బిడ్డల మీద నిఘా పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందండి. ఎందుకంటే బిడ్డలు ఎక్కడికి పోతారు అనేది పోలీసులు ప్రతినిత్యం కూడా వాళ్ళు పరిశీలించారండి. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. తిరుపతి పరిరక్షణ ప్రజల పరిరక్షణ కోసం ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, విఐపీల సౌకర్యార్థం వాళ్ళు ప్రతినిత్యం కూడా బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. అలాంటి పోలీస్ వ్యవస్థ ఇలాంటి పెడదారిన పట్టినటువంటి యువత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనడం కూడా భావ్యం కాదు. అది తల్లిదండ్రుల బాధ్యత. అది తల్లిదండ్రుల బాధ్యతగా తీసుకొని పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు సాక్షాత్తు శాసనసభ్యుల వారే పర్యటిస్తూ ఇలాంటి విషయాలు బయటికి తీసుకొస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఉన్నటువంటి పౌర సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉందండి. కాబట్టి అసలు దీనికి మూలం ఎక్కడుంది? ఈరోజు తిరుపతి పుణ్యక్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి రైలు మార్గాలు ఉన్నాయి, రైళ్ల ద్వారా వస్తున్నాయా, లేక వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిత్యం కూడా కూరగాయల సరఫరా అవుతుంది, ఆ కూరగాయల సరఫరాలో ఈరోజు మనం పలంనేర్ చెక్ పోస్ట్ దగ్గర చూస్తున్నాం ప్రతినిత్యం కూడా ఈ గంజాయి కానీ గుట్కాలు కానీ ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తూ పలంనేర్ చెక్ పోస్ట్ దగ్గర పట్టుకుంటూనే ఉన్నారు, అయినా కూడా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి గంజాయి నిషేధిత పదార్థాలు పూర్తిగా ఎక్కడ ఎవరికి అందుబాటులో లేకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పని, ఇది మనందరి బాధ్యతగా స్వీకరించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి సమాచారం ఉంటే తెలిస్తే ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నదని చెప్పని నేను ఒక స్థానికుడిగా